బీజేపీ అగ్రనేత, అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కొద్దిసేపు క్రితం అంటే 5:35 ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్పేయి 2 నెలలుగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. నిన్న మూత్రపిండాల సమస్యతో వాజ్పేయిని ఎయిమ్స్ కి తీసుకొచ్చారు. ఆయనను లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పై ఉంచారు. వాజ్పేయి తుదిశ్వాస విడిచినట్టు కొద్దిసేపటి క్రితమే ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. వాజ్పేయి మరణ వార్తతో బీజేపీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణంపై రాజకీయ ప్రముఖులంతా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.